మార్చేది ఏం లేదు, బొత్స సత్యనారాయణ మార్చేది ఏం లేదు, ఇట్లాగా కొడాల అనేది మార్చేది ఏం లేదు. అట్లాగా మార్చాల్సినటువంటి వాటికి మాత్రమే లిస్టులు రిలీజ్ చేస్తుంది, ఎంపీలైన ఎమ్మెల్యేలైన లేని చోట్ల, లేకపోతే మార్చాలనుకున్నాయి. మిగతాదంతా ఇన్ఛార్జీలు ఆల్రెడీ అనౌన్స్ చేసేసిన వాళ్ళు వాళ్లే కొనసాగుతారు. ఇది ఫార్ములా. తెలుగుదేశం పార్టీ లిస్టులను చూసి ఇంకా అయోమయంలో ఉందా, లేదంటే ఆల్రెడీ ఏదో 11 మందితో రెడీగా ఉందని ఏదో ఒక లిస్టు ఇద్దరు, అందులో జనసేన వాళ్ళు కూడా ఉన్నారు, సానా సతీష్ ఇంకొకరు పేరు, లేదంటే అది కన్ఫర్మ్ అనుకోవాలా? అలా విడుదల చేయబోతుంది ప్రచారంలో ఉన్న పేర్లు అంతకు మించేం లేదు, అందులో ఎక్కడ నో కాంట్రవర్సీ అది ఆల్రెడీ కాబట్టి మాకు లీక్ అయిందని చెప్పినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. 70 మంది పేర్లు రెడీ అయిందని ఇంకొకటి, దాంట్లో ఈలోపు కాలువ శ్రీనివాసులకి ఎంపీ ఇస్తున్నారని చెప్పి ఆయన లేదు లేదు నేను ఎమ్మెల్యేగానే పోటీ చేస్తున్నాను నా నియోజకవర్గం నుంచి అని తను అనౌన్స్ చేసేసుకున్నాడు. అటు ఆదిరెడ్డి భవానీ వాళ్ళ హస్బెండ్ బాస్ టికెట్ కన్ఫర్మ్ అంటున్నారు, గంటా శ్రీనివాసరావు పేరు లేదంటున్నారు. అదే ఇది ఇట్లా చాలా రకాల వైసీపీ పేర్లు కూడా యాడ్ చేశారు. ఇప్పుడు పార్థసారథి గారి పేరు అంటే వాళ్ళు ఇంకా అఫీషియల్ గా అయితే జాయిన్ అవ్వలేదు కదా, నూజివీడికి అంటున్నారు. నూజివీడి అయితే ఏం పోటీ చేయడానికి సిద్ధంగా లేడు పార్థసారథి. అట్లాగే బోండా ఉమాది ఇంకా ఏంటి అక్కడ. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి 70 పేర్లలో దాదాపుగా 20-30 జనసేన కోరుతున్న సీట్లు కాబట్టి అవన్నీ ప్రచారం ఎక్కువగా ఉంది, వాస్తవం తక్కువ ఉంది. లేట్ అయ్యే కొద్దీ ఇట్లాంటి దిక్కుమాలిన